సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని. వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్ చదివి స్వాగతం. సో ముందుగా నా ఛానల్ని మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు అయితే వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ పోస్టులకి భర్తీ చేస్తూ ఒక నియామకం అయితే జారీ చేశారు. దీంట్లో భాగంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థలను చూసుకోవచ్చు. సో దీంట్లో మనం చూసుకుంటే గ్రామాల్లో ఒక విధంగా ఉంది, అదేవిధంగా పట్టణాల్లో ఒక విధంగా అయితే ఉంది. మన గ్రామాల్లో చూసుకుంటే కనుక వీళ్ళని గ్రామ వాలంటీర్లు అంటారు, అదేవిధంగా పట్టణాల్లో చూసుకుంటే కనుక వీరిని వార్డ్ వాలంటీర్లు అంటారు. సో వీరి కోసం అయితే సపరేట్ సపరేట్గా అయితే వెబ్ పోర్టల్ని డిజైన్ చేశారు. సో ఈ యొక్క గ్రామ వాలంటీర్లను అయితే వీళ్ళు ఈ యొక్క పంచాయతీ రాజ్కి రికమెండ్ అయితే చేసుకుంటుంది. అదేవిధంగా ఈ యొక్క వార్డ్ వాలంటీర్లను అయితే కనుక వీరిని వచ్చేసి ఈ యొక్క అర్బన్ మినిస్ట్రీ అయితే వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. సో మరి గ్రామ వాలంటీర్ని చూస్తే సో వీరి కోసం అయితే దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి పట్టణాల్లో చూసుకుంటే కనుక 60,000 వరకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో దీనికోసం మనం చూద్దాం. చూడండి, గ్రామ వాలంటీర్లకు అయితే సపరేట్గా ఈ యొక్క వెబ్సైట్ని నిన్న అయితే రిలీజ్ చేశారు. గ్రామ వాలంటీర్ల .ap.co.in వెబ్సైట్లో మనం వెళ్ళేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ గ్రామ వాలంటీర్లు అని ఉన్నాయి. సో ఇక్కడ అప్లై అయిన తర్వాత ప్రెస్ చేయగానే మనకు 24/6/2019 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. సో కాకపోతే నిన్న మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఇది వచ్చేసి టెస్టింగ్ పర్పస్ అయితే చెప్పారు. అందుకే యువర్ అప్లికేషన్ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లో సబ్మిట్ కావడం అయితే లేదు. సో ఒకవేళ సబ్మిట్ అయినా కూడా మళ్ళీ వాళ్ళకి అయితే సబ్మిట్ చేయడం నడుతున్నాయి. సో మనకు అఫీషియల్గా వచ్చేసి 24th నుంచి మనం అప్లై చేసుకోవాలి. అదేవిధంగా జూలై 5వ తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో గ్రామ వ్యాంటర్లకు సంబంధించిన అయితే. మరి వార్డ్ వ్యాంటర్లకు అయితే ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. మరి కేవలం వచ్చేసి ఇక్కడ మనం చూస్తే గ్రామ వ్యాంటర్లకు అయితే అప్లోడ్ చేశారు. అదేవిధంగా మనం వార్డ్ వ్యాంటర్లు చూద్దాం. చూడండి, మరి వార్డు వ్యాంటర్ సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి wardvantral.ap.co.in అనే వెబ్సైట్లో మనము సందర్శించాలి. సో ఈ వెబ్సైట్ ఇంకా వాళ్ళు పెట్టడం అయితే జరగలేదు. సో పెట్టగానే నేను ఇన్ఫార్మ్ కూడా చేస్తాను. మరి గిరిజన ప్రాంతాల్లో అయితే 10వ తరగతి అయితే పెట్టారు. అదేవిధంగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంటర్మీడియట్, మరి పట్టణ ప్రాంతాలు అయితే డిగ్రీగా పెట్టారు కదండి. సో ఈ విధంగా ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చును. సో వారి కోసం అయితే ఈ యొక్క గ్రామ వ్యాంటర్లకు అయితే సపరేట్గా గ్రామ వ్యాంటర్ల వెబ్సైట్ అయితే ఉంది. అదేవిధంగా ఈ యొక్క వార్డు వ్యాంటర్లకు అయితే సపరేట్గా వాళ్ళకి సంబంధించిన వార్డు వ్యాంటర్లకు అయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే ఉంది. సో ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ విధంగా సేమ్ యాజ్ యూజువల్గా ఈ యొక్క వార్డు వ్యాంటర్లకి ఈ యొక్క వెబ్సైట్ అయితే ఇక్కడ పైన అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది. కానీ సో మిగతావన్నీ సేమ్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా సేమ్ నేను ఆల్రెడీ చెప్పాను కదండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆ విధంగా అయితే మీరు చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ ప్రాంతం. సో విధంగా గ్రామీణం అయితే గ్రామీణం, అర్బన్ అయితే అర్బన్ అయితే సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి ముందుగా మేము అప్లై చేసుకోగలమా లేదా గ్రామ వ్యాటర్లు కానీ. సో ఒకవేళ మా ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే అప్లై చేసుకోవాలి. పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలు అదేవిధంగా గిరిజన ప్రాంతాలు వస్తాయి కనుక వీళ్ళకి సంబంధించిన ఈ యొక్క గ్రామ వ్యాంటర్ల దరఖాస్తు కొరకు అయితే ఒక జీవోని జారీ చేశారు. ఈ జీవోలో మనం చూస్తే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి తెలుగులో ఉంటుంది అంటున్నారు. మరి నెంబర్ ఆఫ్ వ్యాంటర్స్ ఎంతమంది వ్యాంటర్లు కావాలంటే కనుక ఆ యొక్క జనాభా ప్రాతిపదికన జిల్లాలో ఎంతమంది ఉంటారో దాని పరంగా అయితే ఈ యొక్క వ్యాంటర్లు డిపెండ్ అయి ఉంటుంది. ఈ గ్రామ వస్తువులు ఆ గ్రామంలోనే అప్లై చేసుకోవాలి, వేరే గ్రామంలో అప్లై చేసుకోకూడదు. వచ్చేసి గ్రామ వ్యాంటర్లకు ఇంట్రీస్ వచ్చేసి July 11, 2019 నుంచి July 25, 2019 వరకు జరుగుతుంది. మరి ఈ విధంగా సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మనకు August 1 రావడం అయితే జరుగుతుంది. మరి అదేవిధంగా వీళ్ళకి ట్రైనింగ్ వచ్చేసి 2 రోజుల పాటు అన్నారు, 2 రోజుల నుంచి ఇవ్వడం అయితే ఒక గ్రామ వెంటలకు అయితే ఇస్తారు. వీళ్ళకి అప్లికేషన్ ట్రైనింగ్ వచ్చేసి August 5 నుంచి August 10వ తేదీ వరకు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పోస్టింగ్ వచ్చేసి గ్రామ వెంటలుగా August 15 వీళ్ళకి ఈ యొక్క పోస్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. పట్టణాల్లో ఉన్న వార్డు వ్యాంటర్లకు కూడా ఇదే విధంగా ఉంటుంది. సో కాకపోతే ఈ యొక్క వార్డు వ్యాంటర్లకి ఈ యొక్క విద్యార్హత అనేది మనం చూస్తే ఈ యొక్క డిగ్రీగా చెప్పారు కదండి, వయసులో ఏమన్నా మార్పు చేస్తారు లేదని చూడాలి. సో వీళ్ళకి పట్టణాలుగా వీళ్ళకైతే జీవో అయితే రాలేదు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే వీళ్ళకి వచ్చేసి సపరేట్గా ఒక వెబ్సైట్ కూడా పెడతారు. సో వార్డు వ్యాంటర్ల .ap.co.in అనేది ఎవరైతే వార్డు వ్యాంటర్లు ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. మరి అదేవిధంగా వీళ్ళకి కూడా టైమింగ్స్ ఏమైనా మార్పు చేస్తారు లేదని చూడాలి. సో అప్లికేషన్లు అయితే ఆల్మోస్ట్ అందరికీ 24th అయితే స్టార్ట్ అవుతాయి. మరి వార్డు వ్యాంటర్లు కూడా ప్రాసెసింగ్ అయితే సేమ్ ఇదే విధంగా ఉంటుంది, మీరు అయితే చూడవచ్చు. మరి వార్డు వ్యాంటర్లకు అయితే ఈ యొక్క సెలెక్షన్ వచ్చేసి మున్సిపాలిటీలు అయితే సెలెక్ట్ చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్రామ వ్యాంటర్లు